Anantapuram Jilla Tadipatri, Ellanur Mandalamlo, Verusenaga Nalugu Bastalu Ivalani, Yei Karyalayam Mundu, Andhra Pradesh Raitu Sangham Adhvaryamlo Dharna Chesaru. Ee Karyakramamlo, Rajaramireddy Matladutu, Kendra Prabhutva Packagilo, Raitulaku Pratyakshanga, Labdhi Ponde Padakalu Levu. Kashtalallo Unna Raitulaku Runamafi Cheyalani demand chesaru. Kendra Prabhutvam Attahasanga Praktinchina, Uddipana Mudava Praktanalo. Raitula Kosam Pratyeka Package ani Praktinchindi. Andulo Yemundo ani Asaka Eduru Chusina Raitulaku, Corona Prabhavanto Vachina Nashtaniki, Upasamanam Kakunda, Vyavasaya Adhara Parishramikilaku, Companylaku Matrame Upayogapade Package ani annaru. Package matana Egumatulaku Avakasalu Kalpincharu. Raitula Utpattulaku, Market Vache Charyalu Kani, Raitu Runalapai Upasamanam Kani, Adanapu Runam Ketayimpu, PM Kisan Samman Penchadam Kani, Ila Chinna Raitulaku Neruga Labdhi Pondhe Padakalu Indulo Praktinchaledani annaru. వ్యాపారస్తులకు మాత్రమే ఉపయోగపడే ప్రకటనని తెలిపారు. కరోనా వల్ల దేశంలో రైతాంగాన్ని కాపాడడం కోసం నిన్న ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని టీవీలో పత్రికల్లో మనం అందరం చూశాం. ఆ ప్యాకేజీ వల్ల ఏ విధంగా రైతాంగానికి ఉపయోగపడకుండా ఉందనేది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ముందుగా ఖండిస్తూ ఈ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఆర్థిక సహాయము ఎవరికి ఉపయోగపడుతుందంటే వేల కోట్లు వ్యాపారం చేసే మల్టీ కార్పొరేషన్ వ్యాపారస్తులకు తప్ప దేశవ్యాప్తంగా మార్కెట్ సౌకర్యం చేసే వ్యాపారస్తులకు తప్ప ఇతరులకు ఉపయోగపడదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున మనం డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఈ కరోనా వల్ల రైతులు అనేక రంగాల్లో అనేక పద్ధతుల్లో నష్టపోవడం జరిగింది. వెంటనే రైతులకు ఆదుకోవాల్సినది ఆంధ్రప్రదేశ్ కొన్ని డిమాండ్లు మీ ముందు ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తూ కౌలు రైతులు గతంలో తీసుకున్న బ్యాంకు రుణాలన్నీ మాఫీ చేయాలి. మాఫీ చేసి కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో బ్యాంకు రుణాలన్నీ రెన్యువల్ చేసుకోవడానికి పోయే రైతాంగానికి అసలు వడ్డీ లేకుండా బుక్కు ట్రాన్స్ఫర్ విధానం ద్వారా బ్యాంకు రుణాలని రెన్యువల్ చేయాలని, అంతర్జాతీయ స్థాయిలో ముడిసరుకు రోజు రోజుకు తగ్గుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగి రైతాంగం పైన చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి లీటర్కి 22 రూపాయల చొప్పున డీజిల్ తగ్గించాలని, ఎల్లనూరు మండలంలో అరటి జొన్న రబీ సీజన్లో సాగు చేసిన అన్ని పంటలు అమ్ముకోలేక రైతులు చాలా ఇబ్బందులు వేల కోట్లు నష్టపోవడం జరిగింది.